మునుగోడు ఉప ఎన్నికలు ఓటమి భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కొనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు గొట్టె రామచంద్రం. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ఓటమి భయంతో బీజేపీని అబాసుపాలు చేయడానికే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హైడ్రామా చేస్తున్న మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేను బీజేపీ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని బూటకపు మాటలతోటి గారడి మాటలతోటి చేస్తున్న పరిణామం ఏదైతుందో మరి ఆయన ప్రగతి భవన్లోకి అలా ఎమ్మెల్యేలు మునుగోడులో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలను తెప్పించుకొని మరి అందులో బీజేపీ వాళ్ళే ఇట్లా కొనుగోలు చేస్తున్నారని ఎంత విడ్డూరంగా చెప్పిండో ఇది ప్రజలందరూ గమనిస్తారు. మరి ఇంత మోసపూరితమైన మాటలు ఏవైతున్నాయో ఇది కేసీఆర్కే చెల్తుంది. మరి ఏ ఈ యొక్క తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఇది అలాంటి అబద్ధాలు చెప్పరాదు వినరాదు. మొన్నటికి మొన్న శ్రీనివాస్ గౌడ్ది కూడా అలాగనే చేసిండు, అది బెడిచికొట్టింది. మళ్ళా నిన్నటిది నిన్న ఇది కూడా బెడిచికొట్టింది. అదే మా బండి సంజయ్ గారైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు పిలుపునిచ్చారు. ఈరోజు దానికి నిరసనంగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిందని అబద్ధపు ఆడిన దానికి నిరసనగా దిష్టిబొమ్మల కార్యక్రమం తగలబెట్టాలి కేసీఆర్ అని చెప్పడంతో మేము ఈరోజు కోనరావుపేట మండల ఎదుకోటల్లో తగలబెట్టడం జరిగింది. మరి అదేవిధంగా దాని మీద వాదా కూడా చేసిండు బండి సంజయ్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే యాదాద్రి భువనగిరి యాదాద్రికి రా, అక్కడ నరసింహస్వామి టెంపుల్ మీద మనం ప్రమాణం చేసుకుందామని బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి దానికి తోక ముడుచుకొని సీఎం కేసీఆర్ గారు తోక ముడుచుకొని ఫామ్ హౌస్ లో వండడం జరిగింది, కానీ దానిని స్వీకరించలేదు. ఈ రోజు బండి సంజయ్ గారు అక్కడికి భువనగిరి యాదాద్రికి పోయి అక్కడ నరసింహస్వామి టెంపుల్ మీద ప్రమాణం వేసి ప్రమాణం ఒట్టేసి చెప్పిండు, మాకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు, మాకు సంబంధం లేదని ప్రమాణ స్వీకారం చేసిండు. దాన్ని స్వీకరించని టీఆర్ఎస్ నాయకులే కావచ్చు, టీఆర్ఎస్ గుండాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా దీన్ని స్వీకరించి తప్పు చేసినామని ఒప్పుకొని ప్రజలకు రావాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము.